ఇక తెలంగాణ సినిమా ఎక్కడ? గత పదేళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. యాసకు దక్కిన ఆదరణ కళాకారులకు ఏది? బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిల్మ్ సిటీ, సింహ పురస్కారాలు ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ, త్వరలోనే కొత్త పాలసీ. 1980లో మాభూమి, దాసి లాంటి గొప్ప చిత్రాలతో బెంగాలీ సినిమాకు ధీటుగా ఎదుగుతుందనుకున్న తెలంగాణ సినీ పరిశ్రమ ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైంది. పోనీ తెలంగాణ వచ్చాకనైనా పరిస్థితి మారుతుందని ఆశించినా నిరాశ మిగిలింది. కేవలం హీరో క్యారెక్టర్లకు తెలంగాణ యాస వచ్చింది, కానీ ఇక్కడి నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని ప్రతిభ ఉన్న ప్రతిభ ఉన్న కళాకారులు, దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తామని, నంది అవార్డుల స్థానంలో సింహ పురస్కారాలను అందజేస్తామని, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ కడతామని నాటి కేసీఆర్ చెప్పినవన్నీ ఉత్తమాటలే అయ్యాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి పైసా ఆర్థిక సాయం చేయలేదు. పదేళ్లలో ఏ చిన్న నిర్మాతను ప్రోత్సహించలేదు. ఫలితంగా తెలంగాణలోని దర్శకులు, కళాకారులు ఏపీ నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తామని, గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. అయితే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే, ఎవరిదో జయంతి నాడు ఏమో పోయిండు, పోయి రాచకొండ సిటీలో, రాచకొండ గుట్టల్లో మనం ఫిలిం సిటీ కడుతున్నాం అనగానే సప్పట్లు అయిపోగానే, మరి ఇంత పెద్ద ఫిలిం సిటీ కట్టినప్పుడు అనుభవాజ్ఞ కృష్ణ గారు, ఘటమనేని కృష్ణ గారు మీరే ఉండాలి దానికి. దాని మంచి చెడా వ్యవహారం అంతా నువ్వే చూడాలి. ఆయన హీరో మహేష్ బాబు, ఆయన కృష్ణకే యాక్టింగ్ నేర్పించిందే కేసీఆర్ గతంలో. కుర్చీలే కూర్చుండు ప్రియమ్మ, ఎక్కడి నడమంతరం శోభరా నా కానీ ఆయన అనుకున్నాడు. విషయం ఏంటంటే, ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే, కేసీ ఈ కృష్ణకు ఈ నటులకు ఈ మీ అందరికంటే పెద్ద యాక్టర్ కేసీఆర్. పెద్ద యాక్టర్ ఆయన, ఆస్కార్ కాదు భాస్కర్. ఆస్కార్ భాస్కర్లు కూడా ఏం పనికిరావు కేసీఆర్. మీకు తెలియక అప్పుడు రాచకొండ గుట్టలో కడతడానికి సప్పట్లు కొట్టుడు, గ్రాఫిక్ డిజైన్లకే సరిపోయింది మన కథ. ఇక తెలంగాణ సినిమాలలో కూడా, తెలంగాణ ఏది తెలుగు సినిమాలలో కూడా తెలంగాణ భాష అంటే ఖాళీ విలన్లకు ఉంటుండే ఇదివరకు. ఎస్, ఏమ్రో గీమ్రో అని ఉంటుండే. విషయం నేను చెప్తా, అసలు విలన్ లేకపోతే వీరే హీరో ఎవడు? విలన్ లేకపోతే, విలనే కనుక ఓడిపోకపోతే ఈయన హీరో ఎందుకు అవుతాడు? సరే అది అట్లా పెడితే, తెలంగాణ యాస భాష ఇవాళ సినిమా రంగంలో అనేక సినిమాలలో ఖచ్చితంగా తెలంగాణ పాట ఉండాలి, వీలైతే హీరో గారే తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఇటువంటిది అంత కల్చర్ వచ్చింది. అంటే తెలంగాణ భాష వచ్చినా, తెలంగాణ యాస వచ్చినా, తెలంగాణ పదాలు వచ్చినా హీరోలు మాత్రం వాళ్ళే. తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది హీరోలు బయటకు వచ్చారు, ఎంతమంది చేయగలుగుతా ఉన్నారు? ఆ పిల్లగాడు అంటే దేవరకొండలో విజయ్, ఆ పిల్లగాడు ఉన్నాడుగా, ఆ పిల్లగాడు తెలంగాణ వచ్చినాకనే వచ్చినట్టు, ఆ పిల్లగాడు, ఆ తర్వాత ఇంకొక నితిను, ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే, చాలా తక్కువ, ఇంకో ఇద్దరు ముగ్గురు. ఇక మొత్తం వాళ్ళే, కొత్త ప్రొడ్యూసర్ లేరు, కొత్త వీళ్ళు లేరు. ఎంతో మంది తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది పిల్లలకు మంచి టాలెంట్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. వాళ్లకు అవకాశాలు ఇస్తే పోతారు, కానీ వాళ్ళని ఒకవేళ వాడు చీల్చుకొని వచ్చినా ఓ కామెడీ క్యారెక్టర్ కింద వారేస్తారండి. అంతే తప్ప కానీ వాళ్ళని సీరియస్ విలన్లుగా, సీరియస్ హీరోలుగా ఎప్పుడు చూపెట్టలే. హీరోలు వాళ్ళు, విలన్లు కామెడీ క్యారెక్టర్లు వీళ్ళు. ఇది జరిగినటువంటి కథ. ఏం జరిగిందా? అక్కినేని నాగార్జున గారు ఇన్కన్వెన్షన్ కట్టే, యవన్ భూమి అది ఎఫ్టీఎల్లా కట్టే, ఎఫ్టీఎల్లా కడితే కూలగొట్టే. ఇప్పుడు హీరోనే విలన్ అవుతారు సినిమాల, హీరో బయట విలన్, ఇదే కదా. ఇప్పుడు సినిమాల భూమి కబ్జా చేస్తే విలన్ అన్నమా మనం? ప్రజల భూమి కబ్జా చేసినట్టు ప్రజల చెరువు. మహేష్ బాబు గారిది అదేదో సినిమా ఉంటుందిగా, వాడు ఎవడ భూమి కబ్జా పెడితే కడీలీర కొడతాడు చూడు, శ్రీమంతుడు కాదు కాదు. ఎంఆర్ఓ గారు మీరు తప్పు చేస్తారు. ఏం సినిమా అది? ఒక్కడా ఏంది ఏదో సినిమాల కడీలీర కొడతారు మనకి, వాళ్ళు చెప్పేస్తారు, అప్పుడు చెప్తారు కడీలీర కొడతారు చూడు. ఏంది అది?
అది అతడు అతడు సినిమా కడీలను కొడితే ఆడ కబ్జా పెడతాడు చూడు. ఇప్పుడు నాగార్జున కూడా గదే చేసింది కదా, కడీలు పాతినట్టే కదా నాగార్జున చేసింది. ఇంకో గమ్మతి విషయం ఏంటంటే, అదే కాదు, నాగార్జున గారి సతీమణికి కేసీఆర్ ఏం చేసిండు, అది ఎడదారిపోతుంది అని ఇన్కన్వెన్షన్, అయ్యి కుక్క పిల్లలు పెంచుకో అని చెప్పి 2 ఎకరాలు జూబ్లీ రెడ్ క్రాస్ అమల గారికి ఆడిచ్చారు. ఆడిస్తే ఏమైంది, మొన్న ఏదో చేసిరు వీళ్ళు, నేను వీడికి కాల్ చేయాలని చెప్పిరు ఆమెకు. అతడే అతడి సినిమానే, అతడి సినిమానే. కానీ కేసీఆర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనే తీయాలి, కేసీఆర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి. వాళ్ళు డైలాగులే ఉండాలి, ఫైటింగ్ ఉండదు, ఫైటింగ్ అయితే కాదు, ఓన్లీ డైలాగులు మాత్రం అవుతుంది, డైలాగులతో చంపేస్తాడు. ఫామ్ హౌస్ ఉండాలి, అది ఉండాలి, అది తీస్తే అవుతుంది. అది రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేసి మీరు షేర్ చేయండి. అలాగే తెలుగులో సినిమా వాస్తవానికి కూడా ఎవరో ఒక ఆయన ఏది ఒక సినిమా త్వరలో రాబోతుందట, అది సినిమా నాకు కూడా తెలియదు, నా మీదనే తీసిరట ఆ సినిమా. అదేం సినిమానో నాకు కూడా తెలియదు, ఇంకా చూడలేదు. అయితే తెలుగు సినిమాలో మా భూమి సినిమా చూడండి మీరు ఎట్లుంటుందో. మా భూమిలో ఒక సగటు తెలంగాణ పేదవాడి బతుకు చిత్రం మా భూమిలో ఉంటుంది. అందులో పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాల బుగ్గల జీతగాడా అనే ఓ పాట. ఎంత గొప్ప సుధాల హనుమంతు రాసిన, సుధాల హనుమంతు గారు రాసిన, సుధాల శక్తేజ వాళ్ళ నాన్న. అవే కాదు ఇంకా అనేకమైనటువంటి తెలంగాణ ఏది దాసి సినిమా, దాసి దాసి వి నరసింహరావు గారు తీసినటువంటి సినిమా. అప్పుడు మా భూమి, అప్పుడు సినిమాల్లో కూడా పాటలు అవి మా భూమి సినిమాతోనే. ఇప్పుడు గద్దర్ సినిమా అంటే ఆయన యాక్షన్ యాక్షన్ కూడా చేసిండు. గద్దర్ అందులో అట్లా బండి యాదగిరి పాత్ర, బండి గట్టి 16 గట్టి ఏ బండ్ల పోతూ కొడుకు నైజాము సార్ కరోడ అని చెప్పి ఆ ఎవరు గద్దర్ కూడా యాక్ట్ చేసిండు మా భూమి సినిమాలో. ఆ పాట కూడా పాడి బండి యాదగిరి పాత్ర, యాదగిరి పాత్రలో చేసిండు. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో పాత సినిమాల్లో పాటలు కూడా ఎంత అద్భుతమై నన్ను దోచుకుందుబటే వన్నెల దొరసారి కన్నులలో మూసుకుందు నిన్నే నా స్వామి అనే పాట ఎంత అద్భుతం. ఇప్పుడు ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఇప్పుడు పాటలు ఆ అంటే అమలాపురం, ఆ అంటే అమలాపురం, అన్ని డబుల్ మీనింగ్, కోకలు రైకలు ఇక్కడ అవి. అప్పుడు ఇదేంది, అదేమో సినిమా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగల, ఎంత మంచి పదం, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, బుగ్గ మీద బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. ఇట్లా ఇంత అప్పుడు రేడియోలో, రేడియోలో కూడా పాటలు. ఇప్పుడు ఈ టీవీలు మీవీలు లేవు అప్పుడు, కానీ నా చిన్నతనంలో అయితే రేడియో, రేడియో పెడితే ఈ పాట టైం ఉంటుండే మళ్ళీ దానికి. లవకుశ సినిమా నుంచి, లవకుశ సినిమా నుంచి ఈ పాటను కోరుచున్న శ్రోతలు వెంకటేష్ నారాయణ ఆంజనేయులు రామకృష్ణ వీళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట అని వినుడు వినుడు రామాయణ గాథ అని, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని ఉంటుండే ఆ పాట. అదే ఈ రకంగా ఉంటుండే పాటలు ఎడిపోయినాయో కథ ఎడిపోయిందో. అప్పుడు టేప్ రికార్డ్ పెట్టుకొని ఏటనబోచ్చు, పెద్ద పెద్ద సెల్ ఉంటుంది, ఇప్పుడు ఆ సెల్స్ ఉన్నాయి, బ్యాటరీలు. ఆ తర్వాత అయిపోయినాయి, ఐదు నేను తీసిన బాతాల పోసేసి సినిమా ఎప్పుడో తీసిన అయిపోయింది, అన్ని ఒకసారి కలిపి సినిమానే కానీ. అయితే అయితే నాకు అప్పటికి అంత ఈ టెక్నాలజీ అంత తెలియదు, ఏదో చూసింది అట్లా నా ఐడియాని తీసిన బాతాల పోసేటి. సరే ఏదేమైనప్పటికి కూడా ఆ రేడియోలు పోయిన తర్వాత మెల్లగా ఈ క్యాసెట్లు వచ్చినాయి, టేప్ రికార్డు క్యాసెట్లు, రీలు, రీలు. దాని వాడిన క్యాసెట్ మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వాడొచ్చు, మళ్ళీ వాడొచ్చు, అదొకటి ఉండే. ఆ తర్వాత వాక్మెన్స్ వచ్చినాయి, వాక్మెన్స్, వాక్మెన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే విసిఆర్, ఆ విసిఆర్, విసిఆర్ క్యాసెట్ అది వేస్తే ఇక పుట్టుకున్న, అది బయటికి వెళ్ళే టైం కరెంట్ పోయే, అది నడిమిట్లో ఆగేది, ఆగేది
మళ్ళీ బరబర అంటుండే కాదు, వీసీఆర్ 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 ఉంటుండే, వీసీఆర్ ఉంటుండే, వీసీపీ వీసీఆర్ సినిమాలని అన్ననే వేసేది అప్పుడు. ఓ మాతృదేవ బావ సినిమా వేస్తే ఊరంతా ఏడ్చేది. వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డర్. అయితే కేసీఆర్ క్యూ న్యూస్ కా ఆల్వేస్ వెల్కమ్ ఆయన, అంతే రమ్మని చెప్తుంది ఆయనకు. ఆయన కేసీఆర్ రమ్మనొచ్చు, కానీ వీసీఆర్ వీసీపీలు మీరు అందులో సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారా? వీసీఆర్ వీసీపీలో చూసిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఉంటారు బహుశా. నేను ఇప్పుడే పిలుస్తా ఉన్నా కేసీఆర్ని. ఆయన వచ్చున్నా గురవుతారు లేదా అంటే నన్ను రమ్మన్నా పోతా, అట్లేం లేదు. వీడియో ఒకటే ఇంటర్వ్యూ కోసం వీసీపీ కట్నం కింద రేడియో ఇచ్చేవారు, కరెక్ట్. సైకిల్ రేడియో, అట్లాస్ వాచ్, కాదు కాదు టైటాన్ వాచ్, అట్లాస్ సైకిల్, రేడియో రేడియో ఫిలిప్స్ రేడియో, ఫిలిప్స్ రేడియో, ఫిలిప్స్ రేడియో, డివిడి డివిడీలు మొన్న మొన్న వచ్చినాయి, ఈ మధ్య వచ్చినాయి. వీసీపీ వీసీఆర్ అని ఉంటుండే, అది ఇంత పెద్ద పెట్టే, ఆ పెట్టేలు ఇది వేయాలి అని పోతుంది. అది పోయిన తర్వాత ఓసారి ఇట్లా 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 బొమ్మ వస్తుంటది, అది ఇటు సెట్ చేయాలి అటు సెట్ చేయాలి, ఏదేదో అయ్యేది. డివిడీల తర్వాత వచ్చినాయి, డివిడీల తర్వాత ఇప్పుడు పోయి మొత్తం చిప్పులే వచ్చాయి. గీత గీత వేరే మొత్తం మారిపోయింది వ్యవస్థ సినిమాల కథ గిది. క్యూ న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.